మీరు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మొదటి డోసు కానీ రెండో డోసు కానీ కావచ్చు వాటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిలో ఏవైనా తప్పులు కనుక ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవచ్చు అంటే ఈ టీకా సర్టిఫికేట్లో పేరు పుట్టిన తేదీ ఇటువంటి వివరాల్లో కనుక ఏవైనా తప్పులు కనుక వచ్చినట్టయితే మీరేమీ కంగారు పడాల్సిన పని లేదు దీనికోసం కోవిన్ వెబ్సైట్ ద్వారా వాటిని సరి చేసుకునేందుకు కేంద్రం తాజాగా వీలు కల్పించింది ఇందుకోసం కోవిన్ పోర్టల్లో రైజాన్ ఇష్యూ అనే ఫీచర్ని యాడ్ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది మరి దీన్ని ఒకసారి ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ ఎడిట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ సర్టిఫికేట్ అనేటటువంటిది మీరు దేశంలో కానీ ఇతర దేశాల ప్రయాణాల సమయంలో ఈ టీకా సర్టిఫికెట్ అనేటటువంటి అవసరం అవుతుంది అందువల్ల ఆ సర్టిఫికేట్ అనేటటువంటి తప్పులు లేకుండా మనం ప్రింటౌట్ తీసుకోవాలి దానికోసం తప్పులు ఉన్నట్టయితే ఏ విధంగా వాటిని ఎడిట్ చేసుకోవచ్చు రైజాన్ ఇష్యూ ద్వారా అనేటటువంటిది ఇప్పుడు చూద్దాం దీనికోసం మనం డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ కోవాక్జిన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటటువంటి గూగుల్ క్రోము ద్వారా ఈ సైట్ని ఓపెన్ చేయాలి ఈ సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కనబడినట్టు రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ ఫర్ వ్యాక్సినేషన్ అనేటటువంటిది వస్తుంది ఇక్కడ మీరు ఆ రోజు వ్యాక్సిన్ వేయించుకో ముందు ఏ ఫోన్ నెంబర్తో మీరు లాగిన్ అయ్యారో ఆ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు గెట్ ఓటీపీ ప్రెస్ చేయండి మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద వెరిఫై అండ్ ప్రొసీడ్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మీ యొక్క సర్టిఫికెట్ అనేటటువంటిది ఈ విధంగా వస్తుంది పైన కనుక చూస్తే అండ్ ఇష్యూ అని ఉంటుంది ఆ అండ్ ఇష్యూని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కరెక్షన్ ఇన్ సర్టిఫికెట్ అనేటది ఉంటుంది ఎవరైతే కరెక్షన్ చేయాలనేటటువంటిది సర్టిఫికేట్ కరెక్షన్స్ అంటే నేము ఈరా బర్త్ జెండర్ ఈ మూడు విషయాల్లోనే కరెక్షన్స్ అనేటటువంటిది వస్తాయి కాబట్టి మీరు ఏది కరెక్షన్ చేయాలి అనేటటువంటిది అయితే నేమ్ బాక్స్ని క్లిక్ చేయాలి ఈరా బర్త్ అయితే ఈరా బర్త్ క్లిక్ చేయాలి జెండర్ అయితే జెండర్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కింద మీరు కరెక్ట్ చేయాల్సినటువంటి పేరుని కరెక్ట్ చేయాల్సి వస్తే పేరుని టైప్ చేయండి ఈ బర్త్ని టైప్ చేయాల్సి వస్తే ఈ బర్త్ని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత అలాగే జెండర్ అయితే జెండరు వీటికి సంబంధించినటువంటిది జెండర్ అయితే మెయిల్ ఫీమేలు అదర్సు ఏదైతే మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ నొక్కినట్టయితే సరి చేసిన తర్వాత కంటిన్యూ బటన్ నొక్కినట్టయితే మీ సర్టిఫికేట్లో ఉన్నటువంటి తప్పులు సరి అవుతాయి ఇది వన్ టైమే కాబట్టి ఎడిట్కి మళ్ళీ అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తగా మీరు ఎడిట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా ఎడిట్ అవుతాయి థ్యాంక్ యూ